ప్రైజ్ ది లార్డ్. ప్రభు యేసుక్రీస్తు నామములో శుభములు. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరందరూ బాగున్నారని ఆశిస్తున్నాను. నేటిది అనుదిన ఆహార నిమిత్తమై దేవుణ్ణి ప్రేమించువారు. న్యాయాధిపతులు 5:31 ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించు సూర్యుని వలె నుందురు అని పాడిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనము దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకోవాలి. దేవుణ్ణి ప్రేమించే వారి జీవితంలో అనేకమైన మేళ్లను దీవెనలను దేవుడు దాచి ఉంచాడు. ఈ లోకంలో చాలామంది దేవుణ్ణి ప్రేమించడాన్ని బలహీనతగాను కష్టముగాను ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ అదే విషయానికి వస్తే వారు అందాన్ని ప్రేమించేసరికి ఆ అందం కొరకు వారు బ్యూటీ పార్లర్లో పెట్టే ఖర్చు, ఎంత చక్కగా నీ అందాన్ని ప్రేమిస్తున్నావు, ఎంత చక్కగా నీ దేహాన్ని ప్రేమిస్తున్నావు, మనం వేసుకునే వస్తువులను ప్రేమిస్తున్నాం, మనం ఉంటున్న ఇంటిని ప్రేమిస్తున్నాం, ప్రతిదాన్ని ప్రేమించుతున్న మనం అసలు ఇవన్నీ అనుగ్రహించిన దేవుణ్ణి ప్రేమించకపోతే ఎలాగా? రోమిలకు రాసిన పత్రిక 8:28 దేవుణ్ణి ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడు వారికి సమస్తమును మేలు కొరకై సమకూడి జరుగుచున్నవి. దేవుని ప్రేమించే వారికి అన్ని మేళ్ళు జరుగుతాయి అంట. మరి మనము దేవుని ప్రేమించగలుగుతున్నామా? దేవుని ప్రేమిస్తే మనము ఉదయించు సూర్యుని వలె ఉంటాం. ఉదయించే సూర్యుడు ఎలా ఉంటాడండి? ఒక మాట, సూర్యుడు లేకపోతే మొత్తం చీకటమయమే కదా. అంటే నీవు దేవుని ప్రేమిస్తే నీ ఇంటికి నీవు సూర్యుడి వలె ఉంటావు, నీ గ్రామానికి నువ్వు సూర్యుడి వలె ఉంటావు, నీ సంఘానికి నువ్వు సూర్యుడి వలె ఉంటావు. దేవుడు గొప్ప ఉన్నతమైన స్థితిని దేవుడు నీకు ఇవ్వబోతున్నాడు. కనుక అట్టి దీవెన కొరకు, అట్టి మేలు పొందుకున్న కొరకు దేవుణ్ణి ప్రేమించడం నేర్చుకుందామా? ఇటు వాక్యాన్ని దేవుడి వెన్నుకల్లో దీవించి ఆశీర్వదించునుగాక. ఈ నా మాటలు వింటున్న ప్రీతిని బిడ్డరా, మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థన. మహాగణుడా, మహేశయ్యా, నీకు వందనాలు. ఈ ఉదయకాల సమయంలో మిమ్మల్ని ప్రేమించడం వల్ల మాకు వచ్చే లాభం ఏంటో, ఆశీర్వాదం ఏంటో, దీవెన ఏంటో మాకు తెలియజేసినందుకు వందనాలు. ఈ దినం నుంచైనా మేము మాకు కలిగిన వాటి కంటే ఎక్కువగా నిన్ను ప్రేమించడం మాకు నేర్పించండి. ఈ లోకంలో మీరు మాకు ఇచ్చిన వాటిని ప్రేమిస్తున్నామే, కానీ మిమ్మల్ని మేము ప్రేమించలేకపోవడం బాధ, చింత, వేదనకరం కూడా. కనుక ఈరోజు నుంచి మేము మా కలిగిన వాటి కంటే అధికముగా మిమ్మల్ని ప్రేమించడం మాకు నేర్పించండి. మిమ్మల్ని ఎంతగా మేము ప్రేమించగలుగుతామో అంతగా దీవించబడతాం, అంత ఆశీర్వదించబడతాం. ప్రభువా, ఇది నాన్న ప్రియ బిడ్డల యొక్క పనిబాటుల్లో తోడుగా నీడుగా నడిపించమని, సహాయించమని, వారి బిడ్డల చదువుల్లో అన్నిట్లో కూడా తోడుగుండమని మా రక్షకుడైన యేసయ్య నామంలో అతి వినయంగా బ్రతిమాలు వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.